ఈ నెల 28-29 తేదీలలో కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ దర్శిపట్నంలోని స్థానిక గుజ్జుల సరళాదేవి భవన్ సిపిఐ కార్యాలయంలో ఏఐటియుసి నాయకులు కల్లూరి చిన్న అంజయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కె హనుమంతరావు, సిఐటియు ప్రధాన కార్యదర్శి తాండవ రంగారావు మాట్లాడుతూ మనకున్న పరిధి మేరకు ఇక్కడ సిఐటు ఏఐటిసి ఆధ్వర్యంలో మనం కార్యక్రమాలు చేసి ప్రజలందరినీ కూడా జాగృతి చేద్దామని చెప్పని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవిస్తున్నాం. అంటే 2 రోజుల పాటు సమ్మె చేయాలని చెప్పేసి మనం పిలిపించారు. దీనికి కారణం ఏంటంటే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలని మొత్తాన్ని రద్దు చేస్తా ఉన్నాడు. ఇది ఏదో మోడీ తెచ్చినవి కాదు, గతంలో కార్మికులు ఉద్యోగులు పోరాడి చేసిన హక్కులు ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ వాడు హయాం నుంచి 44 కార్మిక చట్టాలను సాధిస్తే ఈ 44 కార్మిక చట్టాలను రద్దు చేసి పారేసి కేవలం 4.4 కోటి బిల్లులుగా బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదాన్ని పెట్టుకుంటే ఆమోదించింది. అది లెక్కైతే ఈ మార్చి నుంచి అమల్లోకి రావాలా? ఈ మార్చి నుంచి అమల్లోకి రావాలి లెక్కైతే. కానీ బీజేపీ నరేంద్ర మోడీ భయపడతా ఉన్నాడు ఇప్పుడు అమలు చేయడానికి. ఇప్పుడు అమల్లోకి రాలా ఇప్పటికి. అయితే ఎందుకని అమల్లోకి రాలేదంటే కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి వస్తున్నాయి. మీకు తెలుసు ఈ సంవత్సరం గత సంవత్సరం అంటే 21లో 4 రోజుల పాటు బ్యాంక్ ఏమైనా సమ్మె చేశారు. 2 రోజులు సమ్మె చేశారు. ఎల్ఐసి వాళ్ళు 3 రోజులు సమ్మె చేశారు. అట్లానే టెలికాము పోస్టల్ రంగం వరకు 3 రోజులు సమ్మె చేశారు. అంటే మన కార్మిక సంఘాలు ఎప్పుడు సమ్మె చేస్తామంటే ఇది భాగం. కార్మిక సంఘాలతో సంబంధం లేకుండానే బ్యాంకులు ఎల్ఐసి పోస్టలు టెలికాము అంటే వాళ్ళు లక్షల మధ్య